నమస్తే అందరికి నమస్తే అందరికి నమస్తే అందరికి నమస్తే అందరికి ఇది పోయం యా పోయమ్స్ నేర్చుకుందాం పోయం చేస్తాం ఈరోజు నేర్చుకుందాం నేర్చుకుందాం యా పోయం ఈరోజు మనం ఒక మంచి పోయం నేర్చుకుందాం ఒక కామెడీ చేయకూడదు నీ సీరియస్ గా నేర్చుకో నేను చెప్తాను నువ్వు చెప్పు ఈరోజు మా విన్ను ఇంకా అర్జున్ కొట్టుకున్నారు విన్ను కోపంలో అర్జున్ ని ఇలా తోసేసాడు అనమాట సో నేను అందుకని ఈరోజు విన్నుకి ఒక మంచి నీతి పద్యం చెప్తున్నాను నీతి పద్యం యా నీటి కాదు నీతి తి త నీటి అంటే వాటర్ కి సంబంధించిందని నీతి అంటే గుడ్ మోరల్ ఓకే సరేనా పోయం అంటే పద్యం తెలుగులో పద్యం తెలుగు పద్యం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి నీకు పోయం గుర్తుకు పెట్టుకోకపోయినా పర్లేదు దానిలో నీతి గుర్తు పెట్టుకుంటే చాలు ఇప్పుడు అమ్మ చెప్పే విషయం ఎప్పటికీ గుర్తు పెట్టుకో సరేనా ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి తన కోపమే తన కోపమే తన శత్రువు అంటే నీకు బాగా కోపం వచ్చింది అనుకో అదే నీ ఎనిమీ లాగా అనమాట ఎందుకంటే నీకు బాగా కోపం వచ్చినప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసుకుని ఒక ఎనిమీ నీకు ఎంత హామ్ చేస్తాడో నీకు నువ్వు అంత హామ్ చేసుకుంటావు అర్థమైందా పొద్దున నువ్వు అర్జున్ని పుష్ చేసావా అలా పుష్ చేసి అర్జున్ హర్ట్ అయ్యాడు అనుకో మనం అందరం ఎంత బాధపడతాము కదా నీకు అర్జున్ కి ఏమన్నా అయితే ఇష్టమా అర్జున్ కి దెబ్బ తగిలితే నువ్వు ఏడుస్తావు కదా బికాస్ నీకు అర్జున్ అంటే చాలా ఇష్టం బట్ కోపంలో నువ్వు అర్జున్ కోపం అంటే యాంగర్ నీకు నువ్వు మ్యాడ్ అయిపోయావు కదా చెప్పు నువ్వు అర్జున్ మీద అర్జున్ హర్ట్ అయ్యాడు అనుకో ఇఫ్ హీ గెట్స్ హర్ట్ హర్ట్ అవ్వలేదు నువ్వు గట్టిగా తోయలేదు కాబట్టి హర్ట్ అవ్వలేదు బట్ నువ్వు ఇంకొంచెం గట్టిగా చూస్తుంటే హర్ట్ అయ్యేవాడు కదా అర్జున్ కి బ్లడ్ వస్తే అందుకే తన కోపమే తన శత్రువు ఎందుకంటే మన కోపంలో అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తాం తన శాంతమే తనకు రక్ష అంటే మనం ఎప్పుడు కామ్గా మన మైండ్ పీస్ఫుల్ గా ఉందనుకో మనం ప్రశాంతంగా ఆలోచిస్తాం ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి డెసిషన్స్ తీసుకోవచ్చు మనల్ని మనం ఎప్పుడూ కాపాడుకోగలం సరేనా ఏంటి తన సంతోషమే స్వర్గము మనం హ్యాపీగా ఉన్నాం అనుకో ఇంట్లో అందరూ నవ్వుతూ ఉంటే నీకు బాగుంటుందా మనం చాలా హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా అది స్వర్గం అందరము స్వర్గము అంటే అందరూ సంతోషంగా ఉన్న ప్లేస్ అన్నమాట దయ చుట్టంబౌ అంటే మనం అందరితో కంపాషనేట్గా కైండ్గా ఉండాలన్నమాట దయ అంటే కైండ్ ఓకే తన దుఃఖమే నరకమండ్రు నువ్వు ఎప్పుడన్నా ఏడుస్తూ ఉంటే నీకు ఎలా ఉంటుంది నీ మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా సాడ్గా ఉంటే బాగోదు కదా అసలు నీకు సాడ్ ఫీలింగ్ నచ్చుతుందా అందుకే అది ఆల్మోస్ట్ హెల్ లాగా అనమాట హెల్ అంటే నరకం అంటే అన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటాయి అక్కడ అందరూ బ్యాడ్ పీపుల్ ఉంటారు అంత గ్లూమీ ఉంటుంది అక్కడ ఎవ్వరూ అక్కడ హ్యాపీగా ఉండరు మనం అలాంటి చోటు ఉంటే బాగుంటుందా మనకి బాగోదు కదా ఇప్పుడు జైలు నరకం లాగా అనమాట బ్యాడ్ పనులు చేసిన వాళ్ళని జైల్లో పెడతారు కదా అలాంటిదే అనమాట నరకం కూడా
అక్కడ ఎవరైనా జైల్లో ఎవరైనా హ్యాపీగా ఉంటారా? అలాగే నరకంలో కూడా హ్యాపీగా ఉండరు. యా నరకం. ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసిన వాళ్ళంతా నరకంకి వెళ్తారు. ఎందుకంటే పైనుంచి దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు కదా. చూస్తూ ఉండి అంత పిచ్చి పిచ్చి పనులు చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్లి నరకంలో పెడతాడు. నరకం స్వర్గం అన్ని ఎక్కడో ఉంటాయి వేరే లోకంలో. స్పేస్ లో ఒక చోటు ఉంటుంది ఎక్కడో మనకు తెలియదు. బట్ ఒక ఎక్కడ లేకపోయినా సరే మన మైండ్ లో కూడా నరకం ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేసామనుకో అది మనకే తెలుస్తుంది కదా. నీకు అర్జున్ని హర్ట్ చేసావు అది మిస్టేక్ అని చెప్తే నువ్వు చాలా బాధపడతావు కదా. ఎప్పుడైనా బుక్స్ని త్రో చేసేసినా ఏదైనా టాయ్స్ బ్రేక్ చేసినా సరే ఎవరితోనైనా రూడ్గా ఉన్నా సరే నువ్వు బాధపడతావు కదా. అదే నరకం. అందుకే మనం ఏ పని చేసినా సరే కొంచెం ఆలోచించి చేయాలి. మనల్ని మనం బాధ పెట్టుకునే పనులు చేయకూడదు. ఓకే. ఇంకెప్పుడు కోపం తెచ్చుకోవద్దు. ఓకే. సో అందరికి చెప్పు ఎవరు కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి. We should not be angry and follow the rules and don't shout. Yeah. And don't be rude to other kids. Don't be rude to other kids. Yeah, no rude ga undo kada inka. Yes. Bye andarki. Malli inko topic tho malli kaluddam manam. Sare mari. Bye. Bye. Bye.